ఏళ్ళు సిసలైన కూలీ కాని ఒక కూలీ వస్తున్నాడు. ఈ కూలీ ఏం చేస్తాడో మనం చూద్దాం. ఓకే, హలో వెంకటేష్ బాబు. హాయ్, వస్తావా? వెంకటేష్ బాబు ఎవరండి? నా పేరు మహేష్ బాబు. ఈ అమ్మ 10% కూడా లేవు కదరా. ఏంటి పోలికలు? నువ్వు పోటర్ లాగా లేవు, పోరం పోకోళ్ళలాగా ఉన్నావు. తీసుకో సామాను. ఒరే, నీ సామాన్ నువ్వు మొయ్యలేకుండా ఊళ్ళో సామాన్ ఏమన్నా మొయ్యగలవురా? నీకు సమాధానం కావాలా? సామాన్లు కావాలి, సామాన్లే కావాలి. అలా సుమలాగా కామ్ గా ఉండకపోతే శ్రీముఖి లాగా గలగల మాట్లాడచ్చు కదరా. మీరేమన్నా నా బంధువు ఏంటండి మీతో మాట్లాడడానికి? తిరుపతి వెంకటేశ్వర స్వామి వరకన్నా బంధువా? మనం దర్శనం చేసుకోవడంలా, మాట్లాడడంలా, ఏడుకొండల వాడా మీతో మాట్లాడడానికి నాకు సబ్జెక్ట్లే ఉంటాయండి. ఏంద్రా నాయన, ఎన్ని సబ్జెక్టులు ఉన్నారా? బీకామ్ లో ఫిజిక్స్ ఉంది, బీటెక్ లో హిస్టరీ ఉంది, పాలిటిక్స్ లో సెన్సెక్స్ ఉంది. ఇన్నున్నా ఏదో ఒకటి మాట్లాడు. పాలిటిక్స్ మాట్లాడదాం అండి. మాట్లాడు. ఇప్పుడు రాహుల్ గాంధీకి పెళ్లి ఎప్పుడు వద్దంటారు? 2019 దాకా. ఫిక్స్ అయిపోయిందా? ఆహా, అప్పుడు వస్తాడు ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ కి. ఆయన ఆయన అడిగి చెప్తా. ఇప్పుడు అది కాదు, నేను అనేది మనకు పాలిటిక్స్ వద్దు, మా ఫ్యామిలీ గురించి అడుగు. మీ ఫ్యామిలీ చెప్తా. అంత గొప్ప ఫ్యామిలీ అండి. నువ్వు అడిగిన తర్వాత తెలిసేదే. కూర్చున్నారండి, పెద్ద ఫ్యామిలీ అంటున్నారు కదా. పెద్దోడు నువ్వు కూర్చో. అవునులేండి. మా అన్నదమ్ముల్లో మా పెద్ద అన్న, వీడికి మహా తొందర ఎక్కువ. ఇదే రైల్వే స్టేషన్ లో ఇద్దరం కలిసి రైలు ఎక్కుదాం అనుకున్నాం. ఆడు నాకన్నా ముందు వచ్చి రైలు ఎక్కి వెళ్ళిపోయాడు. మాత్రం ముందు జాగ్రత్త ఉండాలండి సార్. బందేం కాదు, ఆడు ఎక్కాల్సింది ఏపీ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కెళ్ళాడు. ఇంకా మా రెండో అన్న, వీడికి కంగారు తొందర అన్ని ఎక్కువే. మీలాగే. ఒరే, పెళ్లి కూతురు మెళ్ళో తాళి కట్టరా అంటే పెళ్లి కూతురు వెనక జడెత్తి పట్టుకుంటది, ఆ పిల్ల మెళ్ళో కట్టేశాను. ఆ పిల్ల తండ్రి సశివరా, ఈ సంబంధం మాకు వద్దాను. అంతే కదండి, జనరల్ గా ఎవరైనా అలాగే అంటారు. ఏంటి అలా అనేది నేను కూడా ఏమండి ఎందుకు చేసుకోరండి, నేను గట్టిగా అడిగా. ఆడు ఏం చెప్పాడంటే, ఏడు తాళిబొట్టే ఎవరికో కట్టాడు, శోభనం ఎవరికి చేస్తాడని భయం. ఇప్పుడు ఈ ఫ్యామిలీ కాకుండా మీ సొంత ఫ్యామిలీ గురించి చెప్పండి. సొంత ఫ్యామిలీ అంటే మీ పిల్లలు వాళ్ళు? పిల్లల సంగత. పిల్లలు నలుగురయ్యా. పెద్దవాడి పేరు రావుడు, రెండో వాడి పేరు లక్ష్మణుడు, మూడో వాడి పేరు భరతుడు, నాలుగో వాడి పేరు శత్రుడు. మీ పేరు దశరథుడు? కాదు, మన్మథుడు. మరి మీ ఆస్తులు మరి అంటే మరి చెప్పాలిగా. ఉన్నాయి, మా ఊళ్ళో ఉన్నాయి. ఒక పగిలిపోయిన తొట్టి గుర్తు పోసుకునేది, నీలాగా పెద్ద దున్నపోత ఒకటి నల్లది, నాలాగా ఎర్ర గేదె ఒకటి చిన్నది. మా తాత గోసి గుడ్డ ఆశ పెట్టుకున్నావురా. దేవన్నా మైసూర్ రాణి మహాజన్ దాచిపెట్టుకోవడానికి. ఇప్పుడు పెద్దవాళ్ళ ఆస్తులు దాచిపెట్టుకోవాలి. ఎప్పుడు బ్రిటన్ మహారాణి, ఎలిజబెత్ మహారాణి వాళ్ళు అందరి దాచిపెట్టడంలా. అందుకే మా తాత నాలుగు గీసుకున్న భద్రం తెచ్చుకుని పెట్టుకోలేదు. తాటాకప్పుడు గీసుకునేది, అది కూడా దాచిపెట్టాం. ఇంకా ఏమేమన్నా తెలుసా? రెండు గొడ్డళ్ళు, నాలుగు పార్లు, మూడు కొడవళ్ళు, ఆరు సుత్తులు కూడా ఉన్నాయి. వాడేసిన రీఛార్జ్ కార్డులు ఏం లేవా? ఇంతకీ మీ స్వగ్రామం ఎక్కడండి? మా ముత్తాతది చిలకలూరిపేట. అయ్యో, మా తాతది పెద్దాపురం, మా నాన్నది శృంగవరపు కోట. మీద ముద్దులు పడా? కాదు, కౌగిలింతల పాట. ఎక్కడ అందులో? ఇక్కడే మన రాజాతిరాజ రాజమార్తాండ రాజా బహదూర్ వీర విక్రమ సింహపురి కర్మ రాజా వారు ఉన్నారే అక్కడే. అంటే వాళ్ళ ఇంటి పక్కన? కాదు కదా, ఆయన మా ఇంటి పక్కన ఉంటాడు. మీ ఫ్యామిలీ హిస్టరీ ఏదైతే నాకేంటి సార్? నా డబ్బులు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. హలో, ఏం డబ్బులు ఇచ్చేది? ఆడు రావద్దు. ఎవడు? సామాన్లు గల్లాడు. అంటే నీకు కదా? ఆయన కాదు, పాస్ పోసుకొని వస్తాను, ఇప్పుడు చూస్తున్నాను సార్ అని చెప్పాడు.
ఎంతసేపు అయిందాడు వెళ్ళి? ఆడు వెళ్ళి 2 గంటలైంది. ఏందో పోస్తానే ఉన్నాడు 2 గంటల నుంచి పాస్ కర్మ. దొంగలు పోలీసుల వేషాల్లో వచ్చి సామాన్లు ఎత్తుకుపోతున్నారంట, కొంచెం జాగ్రత్తగా ఉండదు. నేను చెక్ చేయాలి. నాకన్నా లావుగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు ఆయన. మాట్లాడు నేను చూస్తున్నాను. పేలిపోద్ది సూట్ కేసు. అదే లేదు 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 సార్. ఎవరిని చెక్ చేయాలో నాకు తెలుసు. అలాగే సార్. బయట ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలినట్టుందే. జనరేటర్ మహోడా, ఇది ట్రాన్స్ఫార్మర్ కాదు. నువ్వు తెచ్చిన సూట్ కేసు లో బాంబు. సూట్ కేసు లో బాంబా? స్టేషన్ నాడు ఉన్నాడు సార్, వాడు రానివ్వండి సార్. వాడెవడు? అదే సామాన్ గల్లాడు. వాడు వస్తాడు లేవా? అట్లాగా సార్, సూట్ కేసు చాలా బాగుంది, క్వాలిటీ ఉంది, ఎక్కడ కొన్నాడు కనుక్కుందామని. వాడు ఆల్రెడీ స్టేషన్ లో ఉన్నాడు, వాడు కనుక్కుందాం కదా. నిద్ర మొహం నాకన్నా ముందు పోయాడా వాడు. బై టాటా. డబ్బులు పెడతాడే. సమయం లేదు మిత్రమా, డబ్బులు ఇవ్వటమా ఎగ్గొట్టటమా? పోలీస్ స్టేషన్ మేసం తిప్పుదాం రా.